దేశంలో చలి పెరిగిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా మనుషులే కాదు ఆ భగవంతుడు శ్రీరాముడు కూడా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాగా ఒక వ్యక్తి భక్తితో ఏమైనా సాధించగలడనే అద్భుతమైన దృశ్యం అయోధ్యలో కనిపిస్తోంది. అయోధ్యలో చలి నుండి రక్షించడానికి రామ్లల్లాకి ఓ వెచ్చని దుప్పటి, మెత్తని బొంత బ్లోవర్ ద్వారా వేడి చేస్తున్నారు. నవంబర్ 9 రామాలయంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత రామ్లల్లాని గుడారం నుంచి మార్చి 25 తాత్కాలిక ఆలయంలోకి తీసుకొచ్చారు. రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ మాట్లాడుతూ, వివాదం కారణంగా రామ్లల్లా చాలా సంవత్సరాలుగా ఒక గుడారంలో కూర్చున్నారని, అక్కడ అతనికి ఒక మెత్తని బొంత, 2 రకాల బట్టలు మాత్రమే ఉండేవని చెప్పారు. ఒక గుడారంలో ఉన్నందున యంత్రాన్ని ఉపయోగించలేం, కానీ ఇప్పుడు రామ్లల్లా మొదటిసారిగా ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆలయంలో కూర్చున్నారు కాబట్టి ఉపయోగించవచ్చు అంటూ తెలిపారు. దేశంలో శీతాకాలం ఉన్నందున రామ్లల్లాకి వెచ్చని గాలిని అందించడానికి బ్లోవర్ మెషిన్, మెట్రెస్, మెత్తని బొంత మరియు బట్టలతో పాటు ఆలయంలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా రామ్లల్లా ఇంకా హనుమాన్జీకి వెచ్చని దుస్తులు వేశారు. 1992 డిసెంబర్ 6 ఆలయాన్ని కూల్చేసిన తర్వాత రామ్లల్లా తాత్కాలిక ఆలయంలో 27 సంవత్సరాలు ఉన్నారు. అయితే అప్పుడున్న సౌకర్యాలతో ఆయన్ని పూజించారు.